నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అనాథ కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ ఇరువెంటి అంజనేయులు గారు మరియు శ్రీమతి సువర్ణ గారు అన్నదాతగా వేరుస్తున్నారు. ధన్యవాదాలు అండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అశేషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ సందర్భం ఏంటంటే మానవ సేవే మాతృ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధుల ఆకలి తీర్చడానికి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రతి నెల అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ ఇరువెంటి ఆంజనేయులు గారికి శ్రీమతి సువర్ణ గారికి మరి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అశేషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అలాగే నెలవారీ దాతగా శ్రీ ఇరువెంటి ఆంజనేయులు గారికి మరి శ్రీమతి సువర్ణ గారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ ఇరువెంటి ఆంజనేయులు గారికి శ్రీమతి సువర్ణ గారికి శ్రీ సతీష్ గారికి శ్రీమతి శ్రీలక్ష్మి గారికి శ్రీ రాజేష్ గారికి శ్రీమతి లత గారికి శ్రీ దిలీప్ గారికి శ్రీమతి తేజ గారికి దీర్ఘాయుష్మాన్ భవ. మీ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అశేషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరించే శక్తి ఆ భవంతు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటికి తరగిన ఆయుర ఆరోగ్యాలు అశేశ్వర్యాలు సుఖశాంతులు ప్రసాదించమని దేవుణ్ణి వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సువర్ణ గారికి శ్రీమతి శ్రీలక్ష్మి గారికి శ్రీమతి లత గారికి శ్రీమతి తేజ గారికి శ్రీమతి తేజ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ ఇరువెంటి ఆంజనేయులు గారికి మరి వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర దీవెన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అలాగే ఇక్కడ ఉన్న 65 మంది అభాగ్యుల ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వేరుస్తున్న జూలూరు పెండేశ్వర గారికి మరి పుష్పలీల అమ్మగారికి పాదవందనం చేస్తూ ఇక్కడ 365 రోజులు నిత్యానందం జరగాలని ఒక కాన్సెప్ట్ ముందుకొచ్చి తను చేస్తూ తను 100,000 మందిని చేపిస్తున్న మా జూలూరు పెండేశ్వర గారికి మరి పుష్పలీల అమ్మగారికి మరి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అశేషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అలాగే జూలూరు పెండేశ్వర గారికి మరి పుష్పలీల అమ్మగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ ఇరువెంటి ఆంజనేయులు గారు శ్రీమతి సువర్ణ గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ రవ కేసరి, పాపడు, రైసు, ఆలు మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. నేను ఎప్పటి కూడా మిమ్మల్ని కూడా చంపిస్తాను అప్పుడు తిరిగి.